పాలేరు నుంచి షర్మిల మీరు పెద్ద క్వశ్చన్ తెచ్చారు విజయం గారు కూడా కాంగ్రెస్ పార్టీలో జారుతారని మీరు పెద్ద క్వశ్చన్ తెచ్చారు ఎందుకంటే విజయం గారు స్వయంగా ప్రకటించారు నేను వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేస్తున్నాను కుమార్తెను రాజకీయంగా ఎదుగుదల చేసేందుకు కుమార్తెను రాజకీయంగా పైకి తీసుకొచ్చేందుకు వైఎస్ఆర్ టిపి సలహాదారులుగా ఉంటానన్నారు కదా గౌరవాధ్యక్షురాలు గౌరవాధ్యక్షురాలు అంటే ఇప్పుడు మరి విజయమ్మ గారు కాంగమామ మీరు కొత్త పంచాయతీ పెట్టారు అంటే కొత్తది కాదు వంశీ గారు వైఎస్ఆర్టీపీ గౌరవాధ్యక్షురాలుగా విజయమ్మ గారు ఇక్కడ వైఎస్ఆర్టీపీ జెండా ఆవిష్కరణ గాని పార్టీ పెట్టినప్పుడు కానీ ఆ సందర్భంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకురావాలి దానికోసం షర్మిల సంకల్పంతో ముందుకెళ్తోంది ఆ సంకల్పానికి నేను తోడుంటా అంటూ వైఎస్ఆర్టీపీ గౌరవాధ్యక్షురాలుగా విజయమ్మ గారు బాధ్యతలు స్వీకరించారు వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలుగా అక్కడ రాజీనామా చేసి మరీ వం వచ్చారు వంశీ ఇప్పుడు విజయమ్మ గారు కూడా కాంగ్రెస్ లో అఫీషియల్ గా చేరినట్లేనా ఇది ఒక అంశం వంశీ గారు రెండోది మీరన్నట్లుగా ఆ రోజు ఓదార్పు యాత్రకు సంబంధించి మొత్తం కూడా ఆపాలి అని అన్నప్పుడు విజయమ్మ గారు అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు ముగ్గురు కూడా అక్కడికి వెళ్లారు అక్కడ ఆపే ప్రశ్నే లేదని అంటూ షర్మిల గారు కూడా చాలా దూకుడుగా బయటకు వచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు వైఎస్ఆర్సీపీ పెట్టారు మొత్తం మీద ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళినప్పుడు జగన్ అన్న వదిలేదు బాణం అంటూ కాంగ్రెస్ పార్టీ మీద ఆమె పాదయాత్ర చేస్తూ విస్తృతంగా పర్యటించారు ఆ తర్వాత గత ఎన్నికల్లో కూడా మొత్తం షర్మిల డైలాగుల మీద టిక్ టాక్లు ఇవన్నీ కూడా వచ్చినాయి వంశీ గారు పొలిటికల్గా ఇన్ని వచ్చిన తర్వాత చివరికి షర్మిల గారు అక్కడి నుంచి వచ్చేసి తెలంగాణ కోసమే నేను నా కోసమే తెలంగాణ అన్నట్లుగా ఆమె పార్టీ పెట్టారు పార్టీ పెట్టి ఇక్కడ రాజన్న రాజ్యం నినాదంతో కేసీఆర్ మీద పూర్తిగా కేసీఆర్ని టార్గెట్ చేశారు ఇటు కాంగ్రెస్ని కూడా టార్గెట్ చేశారు వంశీ గారు బాగా టార్గెట్ చేశారు మొత్తం మీద ఏమనుకున్నారో ఏమో కాంగ్రెస్లో విలీనం కన్ఫర్మ్ అయింది పాలేరు టికెట్ షర్మిలకి కన్ఫర్మ్ అయ్యింది పాలేరు టికెట్ షర్మిలకి కన్ఫర్మ్ అయింది పొంగులేటి కొత్తగూడెం వెళ్తారంటున్నారు కమ్మ మార్బన్ నుంచి తుమ్మల పోటీ చేస్తారంటున్నారు వంశీ గారు తెలంగాణలో ప్రస్తుత రాజకీయం ఇదే రోజు షర్మిల ఢిల్లీ వెళ్ళింది బట్టి విక్రమార్క ఇడుపులపాయి వెళ్ళి అక్కడ వైఎస్ సమ అక్కడ మొత్తం ఆయన జ్ఞాపక చిహ్నాన్ని కూడా దర్శించుకొని అక్కడి నుంచి ఆయన వచ్చారు వంశీ గారు అంటే మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీ అనేది ఒక పథకం ప్రకారమే జరుగుతోంది వైఎస్ మొత్తం కూడా 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 పోలరైజేషన్ ఇక్కడ జరుగుతోంది దీనికి అనుగుణంగానే గతంలో విజయమ్మ గారు ఇక్కడ హైదరాబాద్లో వేదిక హైదరాబాద్ వేదికగా ఆమె కూడా ఒక గెట్ టుగెదర్ నిర్వహించారు ఇది ఒక వైపు గారు ఎందుకంటే అసలే కాంగ్రెస్ కుమ్ములాటలతో పదిహేను గ్రూప్ ముప్పై గ్రూప్ ఉన్న కాంగ్రెస్ లో ఇప్పుడు వైఎస్ షర్మిల గ్రూప్ అని అనేది ఇక్కడ ఒకటి రానుంది అది ఒకటి వంశీ గారు ఇంకొకటి అందరు కూడా అనేది అంటే ఇప్పుడు ఎట్లాంటి వ్యూహాల వెనక ఇంత పెద్ద రాజకీయ నైపుణ్యతని ఇంత రాజకీయ చాతుర్యతని నడపాలంటే కేవీపీ రామచంద్రరావు గారు లాంటి ఉద్దండులు ఉండాలి కదా వారి వారి వ్యూహాలు ఏమైనా ఉంటాయా ఖచ్చితంగా షర్మిల ఎంట్రీ వెనక కేవీపీ ఉండవల్లి అందరు కూడా ఉన్నారు వంశీ గారు ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే వన్ ఇక షర్మిల కాంగ్రెస్లోకి ఖరారైంది ఒకప్పుడు సోనియా గాంధీని విభేదించి వచ్చిన వాళ్ళు ఎలా వెళ్తారు కాంగ్రెస్లోకి అంటే గారు అంటే అసలు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే వైఎస్ మరణము వైఎస్ మరణం వెనక ఏదో జరిగింది ఆ కుట్ర జరిగింది ఆ కుట్రను ఛేదించలేదు దాని మీద ఎంక్వైరీ వెయ్యలేదు అని అనేది ఫస్ట్ అక్కడి నుంచి బిగిన్ అయింది వంశీ గారు మరి వైఎస్ మరణానికి కారణం అని అని చెప్పి ఆ రోజు రిలయన్స్ను కూడా అందరు కూడా రిలయ రిలయన్స్ మీద కూడా దాడులు చేశారు ప్రజలందరూ రెచ్చిపోయి రిలయన్స్ టవర్లను తగలబెట్టారు అంత ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ రాగానే రిలయన్స్ కు సంబంధించిన తీసుకొచ్చి పార్ రాజ్యసభ సభ్యులు చేశారు వంశీ గారు అంటే ఇప్పుడు మనం ఒక అంశం చూసినట్టే చూసినట్లయితే అంటే రిలయన్స్ తప్పు లేదు అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఏమీ తప్పు లేదని గారు చెప్పినట్టేనా మాదే తప్పు మా అన్నదే తప్పు కాంగ్రెస్ పార్టీ తప్పు లేదు అని ఇప్పుడు షర్మిల గారు చెప్పినట్లుగా భావించాలా అంటే ఒక రకంగా ఆ మెసేజ్ అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని వేధించింది మమ్మల్ని ఇబ్బంది పెట్టింది మమ్మీ కుట్రలు చేసింది మా మీద కేసులు పెట్టింది మమ్మల్ని అన్యాయం చేసింది మా అన్న జైలుకు పంపించింది అని చెప్పినటువంటి షర్మిల గారు ఇప్పుడు లేదు అవన్నీ కాదు అని అంటే అంటే ఆ అవినీతి జరిగిందని షర్మిల గారు ఒప్పుకున్నట్ల లేదా ఆ పా ఆ రోజు బయటికి రావటానికి మాంతటిగా మేము తీసుకున్నటువంటి నిర్ణయం అనుకోవటానిక లేదా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కరెక్టే మారిన రాంగ్ అని చెప్పడానిక లేక అంటే అప్పుడు ఆ రోజు వీరు చెప్పినటువంటి అభిప్రాయాలను బేస్ చేసుకొని ఎవరైతే ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కేడర్ కార్యకర్తలు మొత్తం ఒక వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళారు మరి ఆ వెళ్ళినటువంటిది అందం అందరూ కూడా అందరినీ కూడా మేము నమ్మించి మోసం చేసామని చెప్పినట్ల అంటే షర్మిల గారు అడుగులు అట్లా పట్ట వెనక ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి ఒక చాలా క్వశ్చన్లకి ఆమె ప్రశ్నలు లెవెల్ ఎత్తారు అవన్నీ భావించాల్సి ఉంటుందా ఖచ్చితంగా వాటి అన్నిటికి కూడా ఇప్పుడు రిలయన్స్ కు సంబంధించి ఆ రోజు చెప్పింది ఏంటి అదే విధంగా సోనియా గాంధీ లేదా ఇంకొకళ్ళు మొత్తం మీద అందరూ కలిసి అక్కడ ఒక ప్లాన్ జరిగిందేమో అన్న అనుమానాలు ఉన్నాయి వంశీ గారు ఇప్పుడు ఇక అనుమానాలు లేనట్టేనా దానికి సంబంధించి క్లారిటీ వచ్చిందా రిలయన్స్ నిర్దోషి అని అనేది పరిమళినత్వాన్ని ఎంపీ ద్వారా అది అయిపోయింది ఈ రోజు ఇది కూడా అయిపోయింది వంశీ గారు సోనియా వీళ్ళందరూ కూడా నిర్దోషులని ఇక నెక్స్ట్ జరగబోయే కార్యక్రమం ఇక్కడ తెలంగాణలో రాజన్న రాజ్యం రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నది వైఎస్ఆర్ ఆశయం ఆ రెండింటి కోసం షర్మిల గారు ఇక్కడ తెలంగాణలో ఫస్ట్ తెలంగాణ ఎన్నికల వరకు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తారు వంశీ గారు పాలేరు నుంచి షర్మిల గారు పోటీ చేస్తారు మొత్తం మీద కాంగ్రెస్ లో ఇప్పటికే రేవంత్ రెడ్డి వర్సెస్ ఇలా ఉన్న కాంగ్రెస్ లో ఇది ఒక కొత్త ఎపిసోడ్ అని అనేది స్టార్ట్ అవుతుంది వంశీ గారు ఇది అయినాక ఆంధ్రప్రదేశ్ కి ఆరు నెలల గ్యాప్ ఉంది ఎలక్షన్స్ కి ఆరు నెలల గ్యాప్ లో షర్మిల అక్కడికి స్టార్ క్యాంపైనర్ గా వెళ్తారు అని అనేది బయట వినిపిస్తుంది వంశీ గారు స్టార్ క్యాంపైనర్ గా వెళ్ళినప్పుడు షర్మిల జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకి సంబంధించి ఎక్కడికక్కడ ఎండగడుతుందా దాంతో పాటు ఈ రోజు షర్మిల గారు కాంగ్రెస్ లోకి వచ్చారు షర్మిల విధంగా సునీత అందరూ కూడా కలిసే ఉన్నారు ఇక వైఎస్ కుటుంబం మొత్తం ఎందుకంటే దాదాపు వైఎస్ కుటుంబంలో వర్టికల్ గా చీలిపోయింది రెండుగా చీలిపోయింది వైఎస్ కుటుంబంలో చీ సగం అసలు వైఎస్ కుటుంబం అని అనేది మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మినహా అసలు వైఎస్ కుటుంబం మొత్తం కూడా కాంగ్రెస్ లోకి రావడానికి రంగం సిద్ధమైందా ఇప్పుడు ఇవన్నీ కూడా కొత్త అంశాలు పొలిటికల్ గా చాలా కొత్త కొత్త అంశాలు చాలా ముందుకు రాబోతున్నాయి వంశీ గారు అంటే సరే గారు